हाय अंडी, नीनु मी अक्षिता कुमारी. वेलकम टू एके यूनिक थॉट्स. ई रोजु वीडियो लो वडियाल कूर एला तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु. रोजु ओके रकम कूर चेसुकोनि तिनि बोर कोडुतुंदा? अयिते ओकसारि ई कूरनि ट्रई चेयंडि. ई कूर चाला टेस्टीगा उंटुंदि. ई कूर एला तयार चेसुकोलो चूसेद्दां. వడియాల కూర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పొడియాలను ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోండి. ఈ పప్పొడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇదివరకు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకోండి. టమాటాలు ఒక ఐదు, నాలుగు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కొంచెం. ఈ చింతపండుని ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. పోపు కోసం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 2 టీ స్పూన్లు, కారం 1.5 టీ స్పూన్లు, ఆయిల్ 50 గ్రాములు. ముందుగా వడియాల కూర కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక అందులో 50 గ్రాముల ఆయిల్ ని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వడియాలను యాడ్ చేసుకొని వడియాలను వేయించుకోవాలండి. ఈ వడియాలు త్వరగా వేగిపోతాయండి, అందుకని ఒక నిమిషం మాత్రమే వేయించాలి. ఎక్కువగా వేయిస్తే ఇవి మాడిపోయి చేదొచ్చేస్తాయి. వడియాలు వేగాక ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వడియాలు వేయించిన నూనెలోనే తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు కోసం 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. పోపు దినుసులు వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. టమాటాలు ఉడికిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఉప్పు కారం యాడ్ చేశాక ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జుని తీసి యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలను వేసి 1-10 నిమిషాలు ఉడికించాలి. ఇది మీకు కూరలాగా కాకుండా పులుసులాగా కావాలంటే 1-5 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించండి. ఈ వడియాలు పప్పులతో చేసినవి కాబట్టి ఉడకటానికి కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువగానే పడతాయి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడకటం మొదలవుతుంది. ఇలా ఉడుకుతున్న సమయంలో మనం ఉప్పు కారం అనేది రుచి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ కూరని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కూర అనేది దగ్గరికి పడి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక వడియాలను తీసుకుని చిదుముకోవాలి. వడియాలు అనేది చక్కగా విరిగినట్టయితే కూర ఉడికినట్టే. కూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. కావాలంటే మీరు పైనుంచి కొత్తిమీర కూడా చల్లుకొని గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వడియాల కూర రెడీ అయిపోయినట్టే. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.